టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఎంపీపీ బాలేష్కోట్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జయదేపూర్ మండల కేంద్రంలో గల రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేపు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో పండగ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. అనంతరం మండల అధిక పార్టీ ఆధ్వర్యంలో జయదేపూర్లో నిర్వహించే కార్యక్రమానికి గ్రామాల నుండి గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు అందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, స్థానిక ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, కోప్షన్ సభ్యుడు ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచ్లు సత్యం, మల్లేశం, కనకయ్య, ఉప సర్పంచ్ మల్లేశం, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, పీఎస్ఈఎస్ డైరెక్టర్ భూమయ్య, కొండపచ్చమ్మ డైరెక్టర్ నరేష్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. మరి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండుగను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగలాగా ప్రతి గ్రామాన జెండా ఎగురవేస్తూ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రేపు జెండా కార్యక్రమం ఉన్నందున జెండా ఎగిరేయాలి. విలేజ్ ప్రెసిడెంట్లు, సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలుపుకొని రేపు 9 గంటలకు జెండా కార్యక్రమం జెండాలు ఎగిరేయాలి. అలాగనే జయదేపూర్ మండలంలో 10 గంటలకు వచ్చి జెండాను మండల పార్టీ అధ్యయనంలో ఎగిరేయడం జరుగుతుంది. పండుగ తెలంగాణ ఆవిర్భావం నుంచి మనము ఒక జెండా పండుగను నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ ప్రతి విలేజ్ల ఆ విలేజ్ ప్రెసిడెంట్ను కలుపుకొని సర్పంచ్, ఎంపీటీసీ ఆ ముఖ్య నాయకులు ఎవరు ఉంటారో అందరూ కానీ ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే జెండా ఎగిరేయాలని